అమితముగా అనుభవింతువు వాక్యమనే స్వరముతో తలుపులు తడుతున్నా నీ హృదయము తెరువవెందుకు పాత జీవితమును పాతిపెట్టుమా క్రీస్తునందు తిరిగి మరల జీవించుమా పాత జీవితమును పాతిపెట్టుమా క్రీస్తునందు తిరిగి మరల జీవించుమా మార్చుకో సోదరా నీ జీవితము మార్చుకుంటే నీకు ఉంది మరో లోకము మారకుంటే మనిషికుంది నిత్య నరకము మారకుంటే మనిషికుంది నిత్య నరకము మార్చుకో సోదరా నీ జీవితము. ఇప్పుడు ఈ పాట ఎలా ఉంటుంది? ఇప్పుడు మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? ఎంతకాలము పాపభోగము అమితముగా అనుభవిస్తావు? వాక్యం అనేటువంటి స్వరముతో ఈ రాతి ఏంటంటే మనం ఊరి పేరు రాయి చెరువులో నిన్ను పిలుస్తున్నా, నీ హృదయాన్ని ఎందుకు తెరవడం లేదు అని వాళ్ళని గద్దిస్తుంది. కొంతమందిని గుద్దిస్తుంది. సువార్త సభలు పెట్టి వాక్యము వినిపిస్తున్న హృదయములు కఠినమెందుకు? సమయము ఉన్నదని సంతోషము విడువక పాపములో బ్రతుకులెందుకు? ఈ క్షణమే మరణమైతే ఏమవుదువో, ఒక్క క్షణములో పాతాళములో బాధపడుదువో. ఈ క్షణమే మరణమైతే ఏమవుదువో, ఒక్క క్షణములో పాతాళములో బాధపడుదువో. మార్చుకో సోదరా నీ జీవితము, మార్చుకుంటే నీకు ఉంది మరో లోకము, మారకుంటే మనిషికుంది నిత్య నరకము, మారకుంటే మనిషికుంది నిత్య నరకము. మార్చుకో సోదరా నీ జీవితము. పిల్లరా, ఇలా ఒక పాట పాడుతున్నప్పుడు ఎదటి మనిషిని ప్రశ్నిస్తుంది. పాట ప్రశ్నిస్తుందండి. ఇలా మన వాక్యంతో ఎప్పుడైతే మనిషిని ప్రశ్నిస్తుందో ఆ మనిషి హృదయం తప్పనిసరిగా మారుతుంది. పౌలు సీలలు ఇదే ప్రశ్నిస్తున్నాయి. పాటలు ఇలా పాడుతుంటే ప్రియులరా, ఖైదీలు అందరూ కూడా ప్రియులరా ఏమండి, ఆ మాటలు ఆ పాటలు ఉన్న భావాలను విని మారు మనసు వచ్చేసింది. ఇప్పుడు ఖైదీలు అందరూ ఏమైపోయారు? ఇప్పుడు చెప్పాలి, ఈయన తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? ఖైదీలు జైల్లో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసేసారు మన అయ్యగారు, మీ అయ్యగారు సురేష్ అయ్యగారిని. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసేసారని ఎక్కడో వాళ్ళందరూ కూడా మన పాస్టర్ గారు జైల్లోకి వెళ్ళిపోయాడని వీళ్ళందరూ సంకలు కొట్టుకోవచ్చు. కానీ ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళందరిని ఏం చేస్తున్నాడంట? అందరూ అక్కడి నుంచి వాళ్ళందరూ మార్చుకో సోదరంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు. అలా పాడుతున్నప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరికీ మార్పు వచ్చేసింది. సరసాలు పునాదులు ప్రిలరా కదలినాయి, సరసాలు పగిలిపోయినాయి. అలా పగిలిపోతున్నప్పుడు ప్రిలరా ఇదిగో సరసాల నాయకుడు ఏమండి, కత్తి తీసుకున్న బతికేందుకు ఇంకా అధికారం ఇస్తే ఏం చేస్తున్న ఖైదీలందరూ పారిపోయారు అనుకుని చచ్చిపోతారు అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు సరసాల నాయకుడా నువ్వే అని చేసుకోవద్దు, మేమిక్కడే ఉన్నాము. ఏమంటే దొంగోడికి అవకాశం వస్తే పారిపోతాడే పారిపోడా? మరి పారిపోలేదేంటండి, అరెస్ట్ అయిపోయాడు ఆల్రెడీ ఇంతకుముందు పోలీసులకి. ఇప్పుడు ఎవరికి అరెస్ట్ అయిపోయి తెలుసాళ్ళు? దేవునికి అరెస్ట్ అయిపోయారు. అలాగెప్పుడైతే పిల్లర దేవునికి లోబడిపోయారు, ఖైదీలు సైతం మారిపోయారు, ఆల్రెడీ అక్కడ అధికారి కూడా ఏమైపోయాడు? ఇదేంటండి, పోలీస్ అయినా మారిపోయి, ఎస్ఐ గారు మారిపోయి, జడ్జి గారు మారిపోయి, ఎవరైనా మారిపోతారు. ఎందుకంటే పౌలు గారికి వచ్చినటువంటి శ్రమను ఎలా తీసుకుంటున్నాడు తెలుసు? ఇప్పుడు శ్రమ ఆయనకి ఆనందమా? ఆనందం. జైల్లో పెడితే ప్రియులారా శ్రమ నిజం, కానీ పౌలుకి
ఆనందం. ఇప్పుడు శరసాల నాయకుడు బాబు ఖైదీలు ఎక్కడ పోతారు నాకు తర్వాత విషయం, కానీ నాకు బాప్తిస్మం ఇవ్వడానికి, నా కుటుంబానికి బాప్తిస్మం ఇవ్వడానికి మా ఇంటికి మీరు వస్తారా అని తీసుకుని వెళ్ళాడు ప్రియమైన దేవుని వారు. అర్ధరాత్రి 12 గంటలకి శరసాల నాయకుడు ఇంటికి బాప్తిస్మం ఇచ్చాడు. జైల్లో ఉన్న వాళ్ళు మారిపోతున్నారు, శరసాల నాయకులు మారిపోతున్నారు, ఎవరు పడితే వాళ్ళు మారిపోతున్నప్పుడు ఎవరైతే జైల్లో వేయాలనుకున్నారో వాళ్ళు బతిమాలుతున్నారు. బాబు నాయన నేను శరసాల నుంచి బయటికి తీసుకొచ్చేస్తాం, వెళ్ళిపో బాబు ఇక్కడ అసలు ఉండొద్దు అంటున్నారు. యా ఎందుకు చెప్పాలి, ఆయన ఎక్కడుంటే అక్కడే ఆనందంగా మార్చుకుంటున్నాడు. అందుకని ఎటుపోయినను శ్రమ పడుచున్నాను ఇరికింపబడిన వారము కాము, తరమబడుచున్న నా మాట చదవండి పూర్తిగా. ఇందాక వదిలిపెట్టేసినటువంటి మాట, నాకు కొన్ని మంచిని పెట్టండి. సురేష్ గారు నాకు సమయం చెప్పాలి. రైట్. ఇందాక కొరింథీయులు రాసిన పత్రిక చదివా కదా, 2 కొరింథీయులు రాసిన పత్రిక, తెస్సలొనికి పత్రిక అని, ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము. అపాయంలో ఉన్న ఉపాయం లేని వారు కాదు వాళ్ళు, ఉపాయం ఉంది. ఇంకా కిందకి చదవండి, ఇంకా కింద చదవండి. తరమబడుచున్నను దిక్కు లేని వారము కామండి, దేవుని పిల్లలు పడద్రోయబడినను పడద్రోయబడిన మమ్మల్ని పడగొట్టేస్తే మేము నశించిపోతామని అనుకుంటున్నారా? మేము నశించిపోయే వారము కాదు, ఎందుకంటే జీవము గల దేవుడు మా వెనక ఉన్నాడు. అందుకని మా శ్రమలు మాకేంటో తెలుసా చెప్పాలి, మనకు వచ్చే శ్రమలు మనకి ఎందుకు, మనకు మంచికి, మనకు ఆశీర్వాదానికి ప్రియమైన దేవుని వారులారా. అందుకని ఎప్పటికీ కూడా చూడండి పిల్లారా, కొన్ని సంవత్సరాలకి దేవుడు మీ బ్రతుకులను నిలబడితే ఎంత గొప్పగా మారుస్తాడు. నీకు వచ్చే ప్రతి శ్రమను కూడా దేవుడు ఇదిగో చూస్తున్నాడు, చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో ఒక చక్కటి సందర్భాన్ని మనం చూసి ఈ పాఠాన్ని మనము ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రియమైన దేవుని వారు. ఏమండి, మనమందరం కూడా ఒక్కసారి ఒక భక్తిపడినటువంటి యూదుల రాజులలో గొప్పగా పరిపాలన చేసినటువంటి ఇజ్కియా రాజుగారి కొరకు మనం చూసి ఈ పాఠాన్ని మనము ముగించుకుందాం. ఎందుకంటే ఇజ్కియా రాజుకు వచ్చినటువంటి శ్రమలు కూడా ప్రిలరా చాలా గొప్ప శ్రమలే. ఈ శ్రమలలో ఆ ఇజ్కియా రాజుగారు ఎలా ఉన్నారో మనం చూడగలిగినట్లయితే ప్రిలరా చూద్దాం. రాజులు 2వ గ్రంథము, అందరూ కూడా బైబిల్ గ్రంథం తీయండి. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము తీసారండి. ఈ 17వ అధ్యాయంలో ప్రిలరా ఒక సంభాషణ జరుగుతుంది. ఏంటంటే యూదులకి రాజు ఎవరు అంటే ప్రిలరా ఏమండి చెప్పండి, యూదులకి రాజు ఇజ్కియా రాజు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఈ పరిపాలన చేస్తున్నప్పుడు అనేక దేశాలని కొల్లగొట్టి ప్రతి దేశాన్ని ఏ దేశమైతే ఆ రాజు వెళ్తాడో ఆ రాజు ఓడిపోయేవాడు. అలా ప్రతి ఒక్కరి దగ్గర ఓటమి లేకుండా వస్తున్నటువంటి రాజ్యం ఏదన్నా ఉందంటే అష్షూరు రాజు. ఎవరండి అష్షూరు రాజు? ఈ అష్షూరు రాజు ఏ రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడంటే యూదుల రాజ్యం మీదకి వచ్చాడు. యూదుల రాజ్యం మీదకు వచ్చి ఆ యూదుల రాజ్యంలో పిల్లరా ఒక అతను ఉంటాడు, అష్షూరు రాజు దగ్గర ఒక సైనికుడు. ఆ సైనికుడు పిల్లరా కొన్ని మాటలు అంటే ఆ మాటలకి ఇజ్కియా రాజు భక్తులు ఎంతగానో ఏడుస్తారు పిల్లరా. మనం ఆ మాటలు ఒక్కసారి మీరు చూడగలిగినట్లయితే ఎంతండి, అప్పుడు రైట్, అప్పుడు రబ్షాకి వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పినప్పుడు నీవు ఇలా చెప్పవలను నమ్ముకుని నీవు నమ్ముకొనుచున్న
ఎన్నో వచనం అండి ఇది? ఎన్నో వచనం? 19 వచనం. రైట్. ఏ పాటి ప్రయోజనకరము యుద్ధ విషయములో నీ యోచన నీ బలము వట్టి మాటలే. ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తులు నువ్వు నమ్ముకొనిచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకుని దూసుకుని పోవును. ఐగుప్తు రాజైన పరువు అతను నమ్ముకుని వారందరికి అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొని చున్నామని మీరు నాతో చెప్పుదిరేమో. ఏమండి ఒకవేళ ఆయనే మాట్లాడేస్తున్నాడు, ఆయనే జవాబిచ్చేస్తున్నాడు. ఒకవేళ మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొని చున్నామని ఒకవేళ మీరు మాతో చెబుతారేమో. ఏమండి యెరూషలేముందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారం చేయమని యూదా వారిని యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి ఇజ్కియా ఎవని ఉన్నత స్థలములో బలిపీఠమును పడగొట్టను ఆయనే కదా యెహోవా, కావున చిత్తగించుము. ప్రియులారా, ఇక్కడ ఈ మాటలను మీకు మరి ఇదంతా చదివితే మీకు అర్థమవ్వదు కానీ ఈ రబ్షాకే అంటాడు ఆ 17 అధ్యాయంలో ఆమాతు దేవత ఏమయ్యను, ఏమండి షపర్వయీము దేవత ఏమయ్యను, అర్ఫాదు దేవత ఏమయ్యను, ఏమయ్యను సోమ్రోను దేశ దేవత మా చేతిలో నుండి సోమ్రోను. అంటే ఇప్పుడు ఏ దేవుడు కూడా మా దేవుడు ముందు నిలబడలేదని చెప్తున్నాడు ఎవరు? రబ్షాకే. మా రాజే దేవుడు ఆమాతుకి వెళ్ళాడు, ఆమాతులో ఎంతో మంది ఆరాధించిన దేవత ఉంది, ఆ దేవత మా రాజుని ఏమన్నా చేయగలిగిందా? వాళ్ళందరినీ ఓడించాం. అర్ఫాదుకి వెళ్ళాం, అర్ఫాదు దేవత మమ్మల్ని ఏమన్నా ఓడించిందా? మమ్మల్ని ఏం చేయలేకపోయింది మా రాజా దేవుడు. షోమ్రోను దేవత ఏమన్నా చేసిందా? శపర్వయము దేవత ఏమన్నా చేసిందా? అలాగే మీరు కూడా మా దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారు. ఇసరి ఎంత తేలిగ్గా చూస్తున్నాడు ఎవరిని? జీవము గల దేవుణ్ణి ప్రియులారా తక్కువ చేసి ఏ రాజుని ఎక్కువగా చూపిస్తున్నాడు. చదవండి. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను మా చేతి నుండి విడిపించినది కాదా అని నువ్వు అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దనని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఓరకుండిరి. గృహ నిర్వాహకుడును ఎల్యాకీమును ఇన్ని మాటలు అన్నాడండి మన దేవుడు. నన్ను వీళ్ళు ఏం చేశారట? అంటే జీవము గల దేవుడిని అంటే వాళ్ళు ఏం చేయలేక ఏం చేసి దేవా ఏంటి నిన్ను మాటలు అన్నారని బట్టలు చింపేసుకున్నారండి. ఇవి శ్రమలు కాదంటారు పిల్లరా? లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్పలేకపోతుంది. అయినామా? ఓకే, రైట్. మంచిది. మా ఊర్లోనండి కొన్ని ప్రసంగాలు కొంతమందికి ఇబ్బంది అయ్యి నా మీద ఒక విప్లవం తీసుకొచ్చేసారు. విప్లవం తీసుకొచ్చేసి ఎవరైతే ఉన్నారో ఆ పైవారికి వాళ్ళకి చెప్పి అతను చెప్పించకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అన్నారు. మేము ఏం చేయలేదండి. మా నాకు కొడతా ఒక 15 మంది 12 మంది పిల్లలు ఉంటారు, యవన పిల్లలు. మేము ప్రార్థన చేసామంతేనండి, ప్రార్థన చేసాం. ఏంటి దేవా మేము ఇలా నిలబడుతున్నాం దేవుని కొరకు, మాకు ఏంటి శ్రమలంటే ఎవరైతే ఆ నిలబడ్డానికి వెళ్ళారో ఆ పెద్ద అతను ఉన్నాడో వాళ్ళ దేవుని కొరకు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు మరొక రకంగా ఉండకూడదని చెప్పినటువంటి ప్రసంగమే తప్ప మీ గురించి ఎందుకన్నారు, మీరెందుకు ఇలాగ అవుతున్నారు అని మరలా రిపీట్ వాళ్ళకి వచ్చింది. అలాగే ఎప్పుడైతే వచ్చిందో పిల్లారు, ఇది నిజంగా దేవుని యొక్క సమాధానం అలా ఉంది. ఎప్పుడైతే పిల్లలు ఎలాగంటే నలిగిపోయే వాళ్ళు, ఇంకా నాకు అనిపించింది సేవ వదిలేద్దారని అనిపించింది. నిజం చెప్తున్నానండి, ఎందుకంటే అందరూ బ్రతుకుతున్నారు, నా విశ్వాసాన్ని బట్టి నేను బ్రతుకుతాను, నాలో ఉన్నటువంటి మాటలు నేను చెప్పకుండా
ఉండలేను. నా కళ్ళెదురకుండా రెండు రకాలుగా ఒక విశ్వాసి చెడిపోతుంటే నేను మరి గద్దించకుండా ఊరకుండలేను అనే ఆలోచన అలా ఉండిపోయింది. కానీ దేవుడు పిల్లరా ఆ గద్దింపుని ఇప్పుడు అనేక మందిని మార్చింది, వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారు. అలా ప్రియులారా, అలా ఇదిగో వీళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి అన్నారో వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటేనండి, బాధపడిపోయి ఏమండి బట్టలు చింపుకుంటున్నారు. ఆ చింపుకోవడమే కాదు, ఈ రబ్షాకే అనేటువంటి వాడు పిల్లలు ఏం చేశాడంటే 19వ అధ్యాయంలో ఒక లెటర్ పట్టుకొచ్చి మీ దేశాన్ని సర్వనాశనం చేయబోతున్నామని ఒక లెటరు రాసిచ్చి పిల్లరా ఇదిగో పంపించాడు ఇజ్కియాని చదువుకోమని. ఇప్పుడు ఇజ్కియా లెటర్ చదవలేదు. ఎక్కడ పట్టుకెళ్ళాడు తెలుసండి? యెహోవా సన్నిధిలో పట్టుకెళ్ళి, దేవా ఈ మాటలు నాకు చెప్పేవి కాదు. ఎవరికి చెప్పేవి? నీకు చెప్పేవి. జీవము గల దేవుణ్ణి తృణీకరిస్తున్నటువంటి సైన్యాలు పొగరెక్కి ఇదిగో ఎన్నో మాటలు అంటున్నారు, దానికి నీవే చెప్పవయ్యని దేవుణ్ణి అడుగుతున్నదప్పుడు పిల్లరా ఇదిగో ఆ 19వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎంతో అద్భుతమైనటువంటి మాటలు అక్కడ మనకు కనబడతాయి. యెషయా గారు అక్కడ ప్రవక్త, ఎవరండి ప్రవక్త? ఇప్పుడు యెషయా గారు ప్రవక్త. ఇజ్కియా రాజు అన్నాడు, ఇజ్కియా రాజుకి ధైర్యాన్ని చెప్పి ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటేనండి, చాలా అద్భుతమైనటువంటి మాట మనకుంటుంది. 32వ వచనం చూడండి, 19వ అధ్యాయం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి ఎందుకు రాడు? ఏమో ఏమవుతుందో మనకేం తెలుసు. దేవుడే ప్రియులారా అన్ని దేశాలను బంధించినటువంటి వాడిని దేవుడు బంధించలేడా? చదవండి. దాని మీద ఒక బాణమునైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి కనపరచుడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోతాడట. యా ఎందుకు తిరిగిపోతాడు అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఒక్క మాట చెప్పి ముగించేస్తానేమ్మా, మీరు నిజంగా ఎవరు నిద్రపోతలేదు పరాశంగా మానేద్దరన్నాను. ఉన్న వాళ్ళు కొద్దిమంది అయినా చాలా చక్కగా వింటున్నారు. ఇందుని బట్టి మీ దైవజన్యులు వందనాలు, ఎందుకంటే మిమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్నటువంటి విధానాన్ని బట్టి. 1000 మంది ఉంటారు, 900 మంది నిద్రపోతారు. ఏమండి సీట్లు అందరూ ఉంటారు, వాక్యం విన్న వాళ్ళు తక్కువే. కానీ ఇప్పుడు చిన్న సంఘమైన దేవుని మాటలు మీరు వింటున్న ఆసక్తిని బట్టి మీకు నా వందనాలు. రైట్. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదను. ఆ రాత్రియే ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండుపేటలో జొచ్చి 185,000 మందిని ఒకే ఒక రాత్రి అష్షూరులు మరిచిపోలేనటువంటి రాత్రి, అష్షూరులు ఎగిరిపోయినటువంటి రాత్రి, అష్షూరులు పారిపోయినటువంటి రాత్రి, ఒక్క రాత్రిలో దేవుడు ఎన్ని దూతలు పంపడట? మాట్లాడలేదు. దేవుడి దగ్గర ఎన్ని దూతలు ఉన్నాయండి? అమ్మ ఎన్ని దూతలు ఉన్నాయి? చాలా అనకూడదు. కోటానుకోట్ల దూతలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? కోటానుకోట్ల దూతలు ఉంటాయి అని ఎన్ని దూతలు పంపాడు? ఒకటి పంపడండి. ఒకటి పంపితే ఆ రాత్రికి రాత్రి ఎంతమందిని చంపేసింది? 180,000 మందిని చంపేసింది. ఎవరు చంపలేరనుకున్న అష్షూరులు పొగరును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క దూతతో తొక్కేశాడు. ఇప్పుడు 100,000 మంది చచ్చిపోతే కనవాళ్ళుంటారా? పారిపోయారు. అందుకనే దేవుడు చెప్పాడు, ఎవడు నిలబడలేదు వెనక్కి ఎగిరిపోయారు. ఎలా అంటే పిల్లలు ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇజ్కియా దేవుని సన్నిధిలో ఉండే ప్రార్థన చేశాడు. మనకి కూడా కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని సన్నిధిలో దేవునితో చెప్పుకోవాలి, పక్కోళ్ళతో కాదు. ఒకవేళ పక్కోళ్ళతో కానీ చెప్పవంటే నిన్ను అపహాస్యం చేస్తాడు. నీకున్న కష్టాన్ని బాధను 10 మందికి చెప్పేశాడు, సంగలు కొట్టుకుంటూ ఉంటాడు. మనుషులు నమ్ముద్దండి, మంచోళ్ళు కదా మనుషులు. మా కోళ్ళ ఎలాగ అంటుందండి, అసలు మంచిది కాదండి అని ఎవరితోనన్నా చెప్పవనుకో, చాలా తప్పు తెలుసండి. ఎందుకో తెలుసా? ఈ ఊరు అందరూ అలాగున్నారా, మా కోళ్ళ కూడా అలాగుంటుందని అంటుంది. కానీ వెళ్ళి కోళ్ళు ముట్టేస్తుందంటే తెలుసా, అలాగంట తెలుసా, ఇలాగంట తెలుసా అని ప్రియులారా ఊరందరికీ ఏలన చేస్తారు మీ కుటుంబాన్ని.
మరి నువ్వెవరితో చెప్పాలి శ్రమలు వస్తే? దేవునితో చెప్పాలి. ఎప్పుడైతే దేవునితో చెప్పామో దేవుడు ఎందులోకి దిగుతాడండి? రంగంలోకి దిగిపోతాడు. దేవుడు జడ్జిమెంట్ చేసేస్తారు ప్రియులు మన దేవుని వాళ్ళ. అందుకనే శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా అవి ఎందుకు వస్తున్నాయని నువ్వు ఆలోచిస్తే ఒకటి, నువ్వు చేసిన తప్పుడు పనుల కన్నా రావాలి. లేకపోతే నీ భక్తి జీవితంలో నిలబడుతున్నందుకు ఏమండి అవి పరీక్ష అయినా కావాలి. కాబట్టి పిల్లరా, నీకొచ్చినటువంటి ఈ కష్టాలు, నీకొచ్చినటువంటి ఈ కన్నీళ్ళు నీ మంచికే అని చెప్పడానికి అసలు ఈ కష్టాలు శ్రమలు దేవుడు ఎవరికి ఇస్తానంటున్నాడంటే, చివరిగా ఈ మాటని చూసి ముగించేసుకుందాం. ఏమండి? యాకోబు పత్రిక, నాకు టైం తెలియడం లేదు, మొదట అధ్యాయం 12 వచనం, ఈ వచనం చదివి మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 1 అధ్యాయము, బాగా వినాలి. శోధనను సహించువాడు దేని సహించేవాడు అనేట. శోధన రావాలి ప్రియమైన దేవుని వర్లరా. శోధన రావాలి. శోధన రాకూడదని నువ్వు అనుకుంటున్నావేమో, శోధన రాకపోతే నువ్వు ఎందుకు పనికిరాని వాడవే. యేసుక్రీస్తు ప్రభువారి 40 దినాలు ఎక్కడికి వెళ్ళాడు? శోధింపబడడానికి వెళ్ళాడు. శోధన కావాలి మనకి. మనం అనుకుంటాం శోధన నుంచి తప్పించింది అంటే మన విశ్వాసం అలా ఉందనుకోండి. శోధన సహించువాడు ధన్యుడు. అతడు దేనికి నిలబడాలట? శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించి వారికి. ఇందుకే శోధన ఎవరికి ఇస్తున్నాడమ్మా? దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమిస్తున్నాడు? ఇప్పుడు యోబును ప్రేమించాడా ప్రేమించలేదా? ప్రేమించాడు. ప్రేమించాడు పిల్ల. యోబును ప్రేమించాడు అని చెప్పడానికి ఊజు దేశంలో యోబు లాంటి మనుషులు ఎవడం లేరు. అర్థమవుతుందండి? ఊజు దేశంలో యోబు అంత యథార్థవంతుడు ఎవరు కూడా లేరు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, న్యాయం. యథార్థవంతుడు అంటే అర్థం ఏంటో తెలిసండి? పక్క పాపడు దివ్వుకుని ఏమంటే చిన్న బొట్టెట్టుకుంటే యథార్థవంతుడు కాదు. యథార్థవంతుడు అంటే బైబిల్ చెప్పింది చెడుతనాన్ని అసహించుకునేవాడు. యథార్థవంతుడు ఎవరండి? చెడుతనాన్ని అసహించుకునేవాడు. ఆ ఊజు దేశంలో ఆయన ఒక్కడే ఉన్నాడంట అలాంటి ఆయన. అందుకనే ఆయనకి దేవుడు, నా కొడుకు దగ్గరికి వెళ్ళు, నీ ఆగడాలు ఏవి సాగవు. అందుకని శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని ఇవ్వడానికంటమ్మా. నీకు వచ్చే శ్రమలు నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, నీకు ఆనందాన్ని ఇవ్వడానికి. నీకు కొన్ని, ఇదిగో ప్రారంభంలో సంఘం పెట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులండి. వైఎస్ఆర్ నగర్లోనండి రేకులకి చెప్పి వచ్చేసి ఉన్నాను నేను. ఎవరికమ్మా? వెళ్ళి ఉండి రేకులకి గోళకి చెప్పేసి వచ్చేసి ఉన్నాను అంతే. అలా 4 సంవత్సరాలు ఇక ఒక ముసలం వచ్చింది పాపం నా బాధ్యోలేక వచ్చి, అయ్య గారు మీరు ఒక్కరో ఉన్నారు అందుకే నేను మీ సంఘంలోకి వస్తాను, నువ్వు నేను ఇద్దరం అవుతామమ్మా చెప్పుకుందామని అలా మొదలుపెట్టాం. 1, 2, 3, 4 అలా ఈరోజుకి 40 మంది అయ్యారండి పిల్లరా. మనము దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు, ఆయన మీద నమ్మకం ఉంచుకున్నటప్పుడు, ఆయన కొరకే బ్రతకాలనుకున్నటప్పుడు పిల్లరా మనకి ఎటువంటి భయం లేదు. కానీ ఎవడు భయపడతాడు తెలుసా? సేవను పిల్లరా లాభంగా ఎత్తుకున్నవాడు భయపడతాడు. 10 మంది వస్తే డబ్బులు సరిపోయేమో, కానుకావులు ఇస్తారు, హోటల్ పెట్టినప్పుడు ఈ ఎవరు ఇస్తారు, ఇలాంటి భయపడతాడు. దేవుని కొరకే జీవితాన్ని అర్పించుకోవాలనుకున్నవాడు, ఒక్కరైనా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 100,000 మంది ఉన్నా ఒకటే ప్రసంగం. నేను చెప్తున్నానండి, ఒకరున్నా ఒకటే ప్రసంగం, 100 లక్షల మంది ఉన్నా 100 లక్షల ప్రసంగాలుగా ఏం చెప్తారా? లేదు ప్రియులారా. అందుకనే శోధనను సహించేవాడు ధన్యుడు. ఆ శోధనలో నిలిచిన వాడికి దేవుడు ఏమిస్తాడట? జీవకిరీటాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. శోధన సహిస్తే జీవకిరీటం ఉంది, శోధన సహిస్తే నిత్య జీవం ఉంది, శోధన సహిస్తే ధన్యత ఉంది. ఇలాంటి శోధనలు మనకు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వర్లరా, దేవునితో గట్టిగా మనం ప్రార్థన చేస్తే ఆ శోధన నీకు ఎలా మారబోతుంది తెలుసండి? ఆనందముగా మారబోతుంది, సంతోషముగా మారబోతుంది. మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు మనకు రావచ్చు ప్రియమైన దేవుని వర్లరా. కానీ ఏదో ఒక రోజున మాత్రం తప్పనిసరిగా పలానా రోజు అయ్యగారు నీ శ్రమలు నీ మంచికేనా అని అన్నాడు కదా, ఆ రోజు వచ్చిన శ్రమలు కూడా నాకు మంచికే అయినాయి. పౌలు గారికి శ్రమలు మంచి కావని ఏమని, తర్వాత యోసేపు గారి శ్రమలు ఆయన మంచికే అవని, యోబు గారి శ్రమలు ఆయన మంచికే అవని, దానియేలు గారి శ్రమలు ఆయన మంచికే అవని. ఇప్పుడు నీకు నాకు వచ్చిన శ్రమలు కూడా
మన మంచికి. సువార్త నిమిత్తమే నువ్వు ఒకవేళ నిందలు పొందుతున్నావా, ఇబ్బందులు పొందుతున్నావా, బాధలు పొందుతున్నావా, క్షమిందాం, వాళ్ళ ప్రేమిందాం. ఏదో ఒక రోజున ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో నిన్ను తప్పనిసరిగా వాళ్ళు అర్థము చేసుకునగలరు. కానీ మనం ఏం చేస్తామంటే పట్టు వదిలేస్తాం. ఏమా పట్టు వదిలేదాం, పట్టుకుని కరెక్ట్గా దేవుడు తీరుస్తున్నాడు అన్నటువంటి టయానికి వదిలేస్తామంట. వదిలేస్తారు అలాగా? వదలద్దు. ఏమా ఒక అతను ఈ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక అతను పైనుంచి పడిపోయాడంట, కొండ మీద నుంచి పడిపోతే దేవా నన్ను రక్షించి, దేవా నన్ను రక్షించి అని ఆకాశం మీద చూస్తా ఒక కొమ్మనట్టుకున్నాడంట. ఒక కొమ్మనట్టుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట, నేను రక్షిస్తానయ్యా చెయ్యి వదిలేయ్యా అంటున్నాడంట. దేవుడు ఏమన్నాడు? నిన్ను రక్షిస్తానయ్యా, నీ చెయ్యి వదిలే, నేను రక్షిస్తాను. లేదు దేవా నేను చచ్చిపోతాను, నేను వదలను, నువ్వు నన్ను రక్షించి నన్ను పైకి లాగంటున్నాడంట. నువ్వు చెయ్యి వదిలేస్తే నేను నిన్ను రక్షిస్తానయ్యా అంటున్నాడు. కానీ వీడు మాత్రం చెయ్యి వండకుండా అలా బిగిసిపోయి అల్లిపోయి గుండాగిపోయి చచ్చిపోయాడంట. చెయ్యి వదలలేదంట. ఆఖరికి ఆ అట్టుకున్న కొమ్మకి ఆ భూమికి ఒక అడుగు దూరం ఉందంట. ఎంతండి అడుగు? వదిలేస్తే భూమి మీద చక్కగా ఉందండి, అంతే బతుకుతుంది. నీ విశ్వాసం ప్రియులారా, నీ విశ్వాసం ఇదే. నువ్వు దేవుని మీద విశ్వాసం ఆధారపడి నువ్వు దేవుని మీద బ్రతికితే, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యగలిగితే దేవుడు నిన్ను తప్పనిసరిగా బ్రతికిస్తాడు. ఏసీ బలాధారపడిపోయాడు. యో బలాధారపడి దానియేలు గారు అలాగే ఆధారపడిపోయాడు, పౌలు గారు కూడా అలా ఆధారపడిపోయాడు. మనము కూడా అలాగే ఆధారపడిపోదాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి వదలొద్దు. ఏదో ఒక రోజున నిన్ను అద్భుతమైన ఆకాశం అంత ఎత్తులో నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ శ్రమైనా మన మంచికే, నిందించిన మన మంచికే. అలాగనుకుంటూ దేవుని కొరకు బ్రతికిదాం. నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సురేష్ మాస్టర్ గారికి, అలాగే మరి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియుల మహోన్నతుడును మహాగణుడును ప్రేమ కలిగిన మా తండ్రి, నీ శ్రమలు నీ మంచికే అని చక్కటి నా తండ్రి నేను నా పాఠాన్ని మేము నేర్చుకున్నాం. మాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవా, ఇదిగో నేను మేము విడవకుండా మా విశ్వాసాన్ని నా తండ్రి చెదరగొట్టుకునకుండా మీ మీద ఆధారపడి బ్రతికితే దేవా, ఇదిగో నా తండ్రి మా శోధన వెనకాల మేము సువర్ణముగా ఉండబోతున్నాం. శోధించిన ప్రతి ఒక్కడో ధన్యుడు, జీవ కిరీటాన్ని పొందుకుంటాడని మీరు చెప్పినటువంటి రీతిగా ఏదో ఒక రోజున దేవా మేమందరం నా తండ్రి నేను మీరున్నటువంటి ఆ ఆనందంలో మేమందరం కూడా పాలు పొందుకుంటాం. దేవా మీ బిడ్డలకి నా తండ్రి ఇక్కడ ఎవరికైనా ఒకవేళ శోధనలున్నా, శ్రమలున్నా, కష్టాలున్నా, బాధలున్నా దేవుళ్ళునికి వెళ్ళాక మేము ఎలాగ అయిపోయామనేటువంటి ఆలోచన నా తండ్రి వారికి రాకుండా దేవుళ్ళు ఉన్నవాడు బలమైనటువంటి వారు. ఎంతోమంది భక్తులు రాజులుగా మారిపోయారు. ఇదిగో గొర్రెలు కాసుకున్నటువంటి ఒక దావీదు రాజుగా మారిపోయాడు. యవనస్థుడైనటువంటి యోసేపు ఐగుప్తు సామ్రాజ్యానికి రాజుగా మారాడు. ఇదిగో బానిసత్వంలో ఉన్నటువంటి దానియేలు గారు రాజు ప్రేమించి ఒక గొప్ప అధికారిగా మారిపోయాడు. దేవా శోధనలు సహించిన వాడు ధన్యుడు నా తండ్రి నేనా. వాడు శోధనకి సహించిన వాడే జీవ కిరీటాన్ని పొందుకుంటున్నాడు. కాబట్టి నా తండ్రి యొక్క నా తండ్రి సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాయి చెరువులో ఉన్న అనేక మందికి దేవా ఇదిగో నా తండ్రి యొక్క పరిచర్య కనువిప్పు కలుగుటకు, ప్రతి హృదయాన్ని తెరవడానికి నా తండ్రి నైనా, అనేక మంది ఈ యొక్క సంఘములో నా తండ్రి నైనా, ఇదిగో నా తండ్రి నైనా రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం. నేను ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో నా తండ్రి నైనా, ఇదిగో మనుషులకు చెప్పుట వ్యర్థము దేవా, ఇదిగో నా తండ్రి మీకు చెప్పుకోవడం ద్వారా మీరు మమ్మల్ని స్వస్థపరుస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని పోషిస్తారు, మమ్మల్ని రక్షిస్తారు. అటు భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాం దేవా, మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, తల్ల వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ యొక్క సభలకు నా తండ్రి ఎవరైతే ఎంతెంత అయితే హెచ్చించారో వారందరినీ వారి యొక్క కుటుంబాలని దీవించి ఆశీర్వదించి చల్లగా కాపాడమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరికీ వందనాలండి. నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే, నీవు పోసిన నిందకు ప్రతిగా పూద
దండ ప్రభు ఇచ్చినులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవు. నీ స్థితి చూసి నీ నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చులులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చులులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం తలు సాగదు పయనం, చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలు సాగదు పయనం, విడుదల సమీపించెను నీ